ఆయన తరుణ్ గారు ఎలా ఉన్నారు సురేష్ గారు బాగున్నాను సూపర్ సూపర్ చాలా 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 అయింది అవును మీరు మ్యాగ్జైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తర్వాత యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చి ఛానల్ కి ఇచ్చి లక్కీగా ఈ కరోనా టైంలో ఈ ట్వంటీ ఇయర్స్ అవటం ఆకేష్ కి ఇప్పుడు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మీరు ఇంటర్వ్యూ హీరోగా ఇంట్రొడ్యూస్ అయినా నువ్వే కావాల్సిన సినిమా ట్వంటీ ఇయర్స్ అయిన సందర్భంగా మీ ఫీలింగ్ ముందుగా సంతోషం మ్యాగ్జిన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ మీకు కూడా నమస్కారం సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ సో ట్వంటీ ఇయర్స్ ఆఫ్ నువ్వే కావాలి నిజంగా ట్వంటీ ఇయర్స్ అయిపోయిందా అన్నట్టుంది నాకైతే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అంతే కానీ ట్వంటీ ఇయర్స్ అంటే చెప్తుంటే కానీ ఇది అవ్వట్లేదు బట్ వెరీ హ్యాపీ ఈ సందర్భంగా ఇలాగ ప్రేక్షకులందరినీ మళ్ళీ మీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోవడం కూడా సంతోషంగా ఉంది అండ్ వెరీ హ్యాపీ యా ఈ సినిమా ఫస్ట్ అంటే మీరు అప్పటికే జాతీయ అవార్డు కూడా తీసుకున్నారు చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ సినిమాతోటే నేను హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వాలి అనే ఆలోచన ఎవరిది ఎలా పుట్టింది అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి తర్వాత ఇంకా ఆ ఆ ఏజ్లో కిడ్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసాం అయిపోయింది ఆ బిట్వీన్ ఏజ్లో మళ్ళీ పెద్ద క్యారెక్టర్స్ అవి ఉండవు సో నేను స్టాప్ చేసేసి చదువుతున్నాను అట్ ది సేమ్ టైం క్రికెట్ ఆడుకుంటున్నాను అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సో ఎప్పుడు కూడా హీరో అవ్వాలి లేదా మనం ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుని లేకపోతే డ్యాన్స్ని నేర్చుకుని ఫైట్లు నేర్చుకుని ప్రిపేర్ అయ్యి ఒక స్క్రిప్ట్ ఎత్తుక్కుని ఇలా లాంచ్ అవ్వాలని అసలు మేబీ అప్పటికి లేదు తర్వాత వచ్చి ఉండొచ్చేమో కానీ వాస్ టూ ఇయర్లీ సెవెంటీన్ ఇయర్స్కి ఇంకా సరే ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత చూద్దామేమో అంతేగాని అసలు మూవీస్ అనే థాట్ లేదప్పుడు నేను సరదాగా ఫ్యాంటా యాడ్ చేశాను రాజీవ్ మేనన్ గారికి రాజీవ్ మేనన్ గారి రాజీవ్ మేనన్ గారికి చిన్నప్పుడు వాళ్ళకి ఒక రెండు మూడు యాడ్స్ చేశాను ట్రై మీ చాక్లెట్ యాడ్ అని తర్వాత ముందు వాళ్ళకి స్పిన్స్ అని యాడ్ తర్వాత ఈ ఫ్యాంటా యాడ్ చేశాను గమ్మత్తైన విషయం ఏంటంటే నేను రిచా కలిసి యాడ్ చేసాం ఇద్దరం కలిసి చేసాం వన్ ఆర్ టూ డేస్ షూటింగ్ అయిపోయింది ఎవరి పని మళ్ళీ వెళ్తుందో నేను ఇంటర్ చదువుకుంటున్నా ఆ యాడ్ రవికిషోర్ గారు విజయభాస్కర్ గారు చూసి దెన్ దే మీ అండ్ అదే కాకుండా నన్ను తెలుగులో ఫస్ట్ సినిమా మన్సు మమత చైల్డ్ ఆర్టిస్ట్గా అది ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ నన్ను తెలుగులో ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా లాంచ్ చేశారు అదే బ్యానర్ మళ్ళీ రామోజీ గారు రామోజీరావు గారి ఆధ్వర్యంలో హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం అంటే అలాంటి ఒక బ్యానర్లో చేయడమే గొప్ప విషయం సో చైల్డ్ ఆర్టిస్ట్ కానీ మళ్ళీ హీరో కానీ ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ నాకు తెలిసి ఎవరికి రాలేదు వచ్చిన ఎవరు వదులుకోరు అండ్ నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు డెఫినెట్లీ శ్రీ రామోజీరావు గారికి రవికిషోర్ గారికి విజయభాస్కర్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను హీరోగా మీరు ఇంట్రొడ్యూస్ అయ్యింది రెండు అగ్ర నిర్మాణ సంస్థలు మూవీస్ మూవీస్ రెండు ఈ ఆ చెప్పండి సార్ ఇప్పుడు లాంచ్ అవ్వాలి అంటే మనం ప్లాన్ చేసుకుంటాం ఇలాంటి ఒక బ్యానర్ అయితే బాగుంటుంది ఇలాంటి ఒక పెద్ద డైరెక్టర్ అయితే బాగుంటుంది లేకపోతే ఇంత రిచ్గా ఇలాగానే ప్లాన్ చేసుకుని ఇవన్నీ అనుకోకుండా అవిగానే మనకు వచ్చింది సో దానికి నిజంగా వెరీ లక్కీ అండ్ అలాంటి ఒక ముషాకిరణ్ లాంటి బ్యానర్ అండ్ శ్రవంతి మూవీస్ లాంటి ఒక బ్యానర్ ఎందుకంటే ఈ రెండు బ్యానర్స్ కూడా ఎక్కువ ఫ్యామిలీస్ వచ్చి చూడదగే సినిమాలు తీసిన బ్యానర్స్ అయ్యే అవుట్ అండ్ అవుట్ మాసో లేకపోతే ఫుల్ యాక్షన్ అలా కాకుండా సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమాలే వీళ్ళు ఎక్కువ తీసేయండి శ్రవంతి కానివ్వండి ఉషా కిరణ్ కానివ్వండి అండ్ అలాంటి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్ విత్ ఆ టూ బ్యానర్స్ నుంచి నాకు రావడం ఫస్ట్ ఫిల్మ్ అవడం నాకు అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా అన్ని బ్యానర్స్లోనే చేసాం లాంచ్ చేయం మణిరత్నం గారితో సో యా అండ్ ఫస్ట్ ఫిల్మ్ అలాంటిది అవడం నా అదృష్టం అండ్ అది మళ్ళీ అంత రికార్డ్ బ్రేక్ సక్సెస్ అవ్వడం కూడా వెరీ వెరీ హ్యాపీ మలయాళ రీమేక్ కదండి మీరు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆ సినిమా చూసినప్పుడు మీరు ఎలా ఊహించుకున్నారు మీ క్యారెక్టర్ నాకు అంకుల్ అంకల్ని బాసు అంకుల్ వచ్చి ఆ సినిమా నాకు ఇచ్చారు చూడమని చూశాను ఐ లవ్ అప్డేట్ మెయిన్ థింగ్ నాకు అందులో నచ్చింది ఏంటంటే కరెక్ట్ నా ఏజ్కి తగ్గ క్యారెక్టర్ సో ఆ సెవెంటీన్ ఎయిటీన్ ఆ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అండ్ నాకే కాదు రిచా కానివ్వండి సాయికిరణ్ క్యారెక్టర్ కానివ్వండి సో దట్ ఈస్ వాట్ ఐ కనెక్టెడ్ ఇమీడియట్గా ఓకే మనం ఇలాంటిది చేస్తే ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అంటే సెవెంటీన్కే ఇప్పుడు హీరో అయిపోయో పది మందిని కొట్టేసో లేకపోతే పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసో అలా కూడా స్క్రిప్ట్ వస్తుంది సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎంటైర్ ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసుకునే సినిమా అండ్ చేసిన తర్వాత కూడా నాకు అనిపించింది ఏంటంటే ఓ ఇంత పెద్ద సక్సెస్ ప్రతి సినిమా ఎవరు తీసినా పెద్ద సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాం బట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా చూస్తే బాగుంది మంచి సినిమా అంటారు బ్యాడ్ అయితే ఏంటి ఈ సినిమా బాబోయ్ లేకపోతే ఈ చెత్త సినిమా ఏంటి ఇలాగా అనరు అనే కాన్ఫిడెన్స్ మాత్రం చేసిన తర్వాత చూసుకున్న తర్వాత ఉండింది బట్ ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని మేము ఎవరం కూడా ఊహించలేదు అంటే ఈ సినిమాకి ఎక్కువ క్రేజీ టెక్నిషియన్స్ చేశారు సీనియర్స్ మోస్ట్ టెక్నిషియన్ చేసినా కానీ యంగ్స్టర్స్ అది ఏదో యంగ్ ఎనర్జెటిక్గా యంగ్ టైపు చేసినట్టుగా కొంచెం అనిపించింది ఇప్పుడు మీరు తీసుకుంటే నేను రిచా సాయి కిరణ్ సునీల్ సునీల్ కూడా ఫస్ట్ సినిమా అది సునీల్ త్రివిక్రమ్ గారు మేమందరం ఒక ఏజ్ గ్రూప్ అంటే వీరి యంగ్ యంగ్స్టర్స్ అంటే త్రికం గారు కొంచెం పెద్దోరైనా కూడా ఆ యంగర్ లాట్ ఇదే కాబట్టి ఓకే మేము అలా చేస్తున్నామంటే దానికి అర్థం ఉంది మా మైండ్ సెట్లకి మ్యాచ్ అయ్యి మా వేవ్ లెంత్లో ఉంటుంది బట్ విజయభాస్కర్ గారు రవికిషోర్ గారు వాళ్ళు హరియన్మోల్ గారు కోటి గారు వాళ్ళు కూడా దేకేమితే ఫ్రెష్ మైండ్ అంటే మా లాగా దే స్టార్టెడ్ థింకింగ్ లైక్ అస్ మాయజోళ్లు ఎలా థింక్ చేస్తారో వాళ్ళు అలాగే ఆ మైండ్ అలాగ సెట్ చేసుకుని వాళ్ళ స్క్రిప్ట్ని అలా చేయడం తోటి ఐ థింక్ ఇట్ వాస్ ఎంటైర్ అందరు ఏ ఒక్కరికి సోలో క్రెడిట్ కాదండి ఈ సినిమా ఎవ్రీ వన్ హ్యాస్ దర్ పార్ట్ ఇన్ దిస్ ఫిల్